नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज़ नेनु कल्याणी तूर्पु गोदावरी जिला रौतुलपूडि तहसीलदार एए अब्बास ई प्रांत प्रजलकु अंदिंचिन सेवलनु प्रतिपाडु एम्मेल्ये पर्वताश्री पूर्णचंद्र प्रसाद कोनियाडारु ఉద్యోగ విరమణ చేసిన అబ్బాయిస్ వీడ్కోలు సభ వైకపా నేతల ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్ తహసీల్దార్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి భాస్కర్ రావు, గొల్లు చిన్న దివానము, జిగిరెడ్డి శ్రీను, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు సోమరావు భాస్కర్ బాబు, డిసిసిబి డైరెక్టర్ పుల్లి మధు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. అధికారులు కానీ మండలంలో ఉన్నటువంటి అభిమానులు కానీ హాజరవడం అనేది సర్వసాధారణం. ఇచ్చేదంటే ఆయన ఉన్నటువంటి కాలంలో మనకు చేసినటువంటి సర్వీసులను మనం గుర్తించుకుని, అయ్యో రిటైర్ అయిపోతున్నారా, మరి రిటైర్ అయిన స్వగ్రామానికి వెళ్ళేటప్పుడు ఒకసారి మనందరం కూడా కనిపించి ఆయనకి మన ఇన్నాళ్ళలో మనం చేసినటువంటి సేవలకు గుర్తింపుగా ఒక శుభాకాంక్షలు తెలియపరచాలని మనం అందరూ ఆహ్వానించడం పాల్గొనడం అనేది సర్వసాధారణం. కానీ ఈ రోజున అబ్బాస్ గారి మీద ఉన్నటువంటి స్నేహంతో కావచ్చు, ప్రేమతో కావచ్చు, ఆయన్ని గుర్తించి వచ్చినటువంటి మరి శంకర ఎంఆర్ఆర్ కానీ, రిటైర్డ్ ఎంఆర్ఆర్స్ కానీ, మరి రూరల్ ఎంఆర్ఆర్ ఇస్మాయిల్ గారు అందరూ కూడా హాజరయ్యారంటే అబ్బాస్ గారి యొక్క మనస్తత్వం, వారి యొక్క సేవలు, ఆయన మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు ఎలాంటి అనేది మీరు అందరూ కూడా గమనించవలసినటువంటి విషయం. ఇవాళ ప్రతి ఉద్యోగి కూడా టైం ప్రకారం రిటైర్డ్ అవ్వాల్సిందే. ఇవాళ అబ్బాస్ గారు, మరి నేను ఎమ్మెల్యే 2 సంవత్సరాల 3 నెలలు అయింది, అంతకు ముందునే ఆయన మన మండలానికి వేరే గవర్నమెంట్లో ఎంఆర్ఓగా తహసీల్దార్గా రావడం, ఆ గవర్నమెంట్లో సేవ చేయడం, సర్వీస్ చేయడం, తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయడం కూడా జరిగింది. మరి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా మరి మీ అందరి యొక్క సర్వీసెస్ కూడా ఆయన చూసుకుంటూ, మీ అందరికి కూడా మంచి చేస్తూ, ఎవరికి ఏం పని కావాల్సి వచ్చింది, మండలంలో ఏం అవసరం వచ్చింది అనేది చూసుకుంటూ, ఆయన అనేకమైనటువంటి ఒడిదుడే ఒత్తిడిని తట్టుకుంటూ ఇక్కడ ఉద్యోగం చేయడం కూడా జరిగింది. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం చేయడం అంటే చిన్న మాట ఏం కాదు. మనం ఉన్నామంటే, రాజకీయ నాయకులు ఉన్నారంటే మన విధానం వేరు. వారు ఏ ప్రభుత్వ ఎంఆర్ఓ సన్మాన కార్యక్రమం ఎంత అభిమానం లేకుండా ఎమ్మెల్యేలు నిన్న విజయవాడకి రాత్రి రేపు కార్యక్రమానికి రావడం చాలా గర్వం. అంటే ఆ ఎంఆర్ఓ మీద అభిమానం వెళ్ళి అసలు వేరే ఎమ్మెల్యే రాలేదేమనుకున్నాం. రాత్రి అడిగితే అడిగితే ఎంఆర్ఓ పాపం ఎప్పుడైతే రేపంటే కంపల్సరీగా వచ్చేస్తామని చెప్పారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి బొగ్గూరు మండల గ్రామ పంచాయతీ సర్పంచులందరికీ, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, అలాగే రెవెన్యూ సిబ్బంది అందరికీ కూడా పేరు పొందిన రూపమైన అవసరాలు. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి పదవి విరమణ చేస్తున్న మన గౌరవ ఎంఆర్ఓ అబ్బాస్ గారి దంపతులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా తోటి ఒక సర్పంచ్గా, ఎంపీడీసీగా, ఒక కార్యకర్తగా పనిచేసిన వ్యక్తి ఎంఆర్ఓ అన్న ఆలోచన లేకుండా ప్రతి వారికి, ప్రతి వారిని మర్యాదగా గౌరవించి, ప్రతి ఒక్కరి పని సాకసక్యంగా పనిచేసి ఈ మండలానికే ఒక కార్యకర్తగా వచ్చి వెళ్ళిపోతున్నారన్న బాధతోటే ఉన్నారు తప్ప ఒక ఎంఆర్ఓ అవుతారనే ఉద్దేశం నేను అనుకోవట్లేదు. ఇలాంటి ఎంఆర్ఓ గారు మెస్లో తీసుకొచ్చి మా ఎమ్మెల్యే గారు ఎటువంటి ఎమ్మెల్యే ఎంఆర్ఓ గారు తీసుకొచ్చి మాకు అప్రతిపించాలని మా ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం. ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ బాబా రిటైర్మెంట్. దేర్ ఇస్ సేయింగ్ దట్ ఇస్ డాడీ ద రియల్ హీరో ఫర్ ఎవ్రీ డాటర్. అలాగే మా ముగ్గురికి మా లైఫ్ లో రియల్ సూపర్ హీరో మా డాడీ అండ్ మా ఇన్స్పిరేషన్ రోల్ మోడల్ కూడా. ఒక చిన్న ఊర్లో పుట్టి పెరిగి అంచులంచులుగా ఎదిగి కష్టపడి చదివి ఈ రోజు ఒక ఎంఆర్ఓగా ఎంఆర్ఓగానే కాదు. మనం ఏదైనా అడిగితే దాన్ని సరిగ్గా చెప్తారు, కానీ ఆయన చెప్పేదాన్ని మనం వినేసి వెళ్ళిపోదు. అంతేగాని దాన్ని ప్రతిసారి ఇచ్చేస్తే మాత్రం ఆయన కొంచెం కోపడతారు. ఆ కోపంలో కూడా ప్రేమను చూపిస్తారు. అది మన అబ్బాస్ గారు, ఆయన మన మన చేసినందుకు చాలా నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.